కుమారదేవం. కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న గోదావరి తీరంలోని ఓ పల్లెటూరు. ఈ ఊరుకు మణిభూషణం గోదావరి గట్టున ఉండే ఒక పెద్ద మాను. ప్రకృతి ఒడలో ఎదిగి గోదారమ్మకు గొడుగు పట్టినట్టుగా కనిపించేది ఆ వృక్షరాజం. ఒకటి కాదు, పది కాదు, 150 ఏళ్ల చరిత్ర ఆ చెట్టుది. చూడగానే ఆకట్టుకునే ప్రాంతం కావడంతో 300కు పైగా సినిమా షూటింగ్లకు నీడనిచ్చింది. చివరకు సినిమా చెట్టుగా పేరు మార్చుకుంది కూడా. అలాంటి వృక్షరాజం ఇటీవల కుప్పకూలడంతో ప్రకృతి ప్రేమికుల గుండెకు గాయమైంది. కుమారదేవం బాధతో విలవిలలాడింది. ఎలాగైనా కుమారదేవం చెట్టుకు జీవం పోసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మహావృక్షం మళ్ళీ చిగురిస్తుందా? ఈ సినిమా చెట్టు కూలిపోవడానికి కారణమేంటి? మా ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కుమారదేవంలో సినిమా చెట్టు పునరీవన కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. అటు రోటరీ సహాయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్టును నిలబెట్టేందుకు అక్కడ రైతు బిడ్డ రేఖపల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కూడా పనులు వేగవంతంగా చేస్తున్నారు. మరి కుమారదేవం గ్రామస్తులు కూడా ఈ చెట్టు పడిపోవడంతో ఒక్క ఈ గోదావరి జిల్లాలోనే కాకుండా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కుమారదేవంలో ఉన్నటువంటి ఈ సినిమా చెట్టు వద్ద దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెట్టు వద్ద 300 వరకు సినిమాలను చిత్రీకరించిన నేపథ్యంలో ఆ చెట్టు మళ్ళీ నిలబడుతుందనేటువంటి ఆశలతో అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం గ్రామస్తులు కానీ అభిమానులు కానీ ఇక్కడికి నిత్యం వచ్చి చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, ఈ గ్రామంలో దాదాపు 150 ఏళ్లతో అనుబంధం పెనవేసుకుంది ఈ సినిమా చెట్టు, అంటే దీని చరిత్ర ఏమిటి? దీని చరిత్ర అంటే అది ఎప్పటి నుంచో మాకు ఊహదెళ్ళినప్పటి నుంచి అంతేలా అవుతూ అలాగే ఉందండి. మాకు ఊహదెళ్ళిన కాడి నుంచి సినిమాలు, పాడి పంటల సినిమాలు అవి తీయడంతో సినిమా చెట్టు కింద షూటింగ్ వాళ్ళు వచ్చి వెళ్ళడం, ఇది చేయడం. మేము ఊళ్ళో ఏదన్నా కార్యక్రమం ఇది రేవ్ అవడం వల్ల కార్తీక మాసం అంతా ఆడవాళ్ళు వచ్చి స్నానాలు చేసినా ఏం చేసినా నీడగా ఉండడం. మా చిన్నప్పుడు వేసవ సెలవులు ఇచ్చారనుకోండి, గోదట్లో స్నానం చేసినా ఏం చేసినా పైన చెట్టు నీడు ఉండేది, కింద ఏమో నీళ్లు చల్లగా ఉండి ఎంతసేపు చేసినా మిట్ట మధ్యాహ్నం 12 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా 8 వచ్చినా నీళ్లు చల్లగా, పైన చల్లదనం కింద ఏమో నీళ్లు చల్లదనంతో మేము ఆహ్లాదంగా ఆడుకోవడం, అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఆడుకోవడం వేసవకాలం సెలవులు వచ్చినప్పుడు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా అలాగా గడిచిపోయేదండి. ఇది ఒకసారే పడిపోతుందో మా ఇంట్లో సభ్యుడిని కోల్పోయినంత బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. తర్వాత రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్ వాళ్ళు వచ్చి మేము దీన్ని నిలబెడతామని చెప్పి ఇచ్చేస్తున్నారు. అలాగే రైతు బిడ్డైన రేఖపల్లి దుర్గాప్రసాద్ కూడా చాలా కష్టపడుతూ దీన్ని ఆల్రెడీ ఒక 5 రోజుల నుంచి దీన్ని కటింగ్ చేసి దాన్ని నిలబెడతానికి సాయశక్తిలో కృషి చేస్తున్నాడు. మళ్ళీ ఇది పునర్జీవం పొందాలని మేము అందరం ఆకాంక్షిస్తున్నాం. అంటే ఈరోజు కలెక్టర్ వచ్చారు అంతకుముందు, అలాగే అంతకుముందు ప్రముఖులు కూడా వస్తూ చూస్తూ వెళ్తున్నారు. అంటే ఈ చెట్టు పడిపోకముందు గతంలో ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందు జాగ్రత్త చర్యలు గట్టు పటిష్టం చేయడం కానీ, అంటే గోదావరి గట్టు ఉంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా? అలా కాదండి, ఇది వరకు పుష్కరాలప్పుడు దీనికి ఏర్లు బయటకు వచ్చేస్తే పుష్కరాల గ్రాంట్లు ఇచ్చారు, కొంతవరకు దాన్ని గోడ కట్టించి రిక్రూట్మెంట్ అది చేశారు. ఇది చెట్టు పడిపోవడం అనేది రిక్రూట్మెంట్ లేక కాదు, గట్టు లేక కాదు, తల భారం అయిపోయిందండి మొత్తం గోల్డ్. ఇప్పుడు దానికి కూడా నోట మనిషికి ఉన్నట్టే దానికి కొంత కాల పరిమితి ఉంటుంది చెట్లలోనూ వాటిలో. దానివల్ల అంటే దాన్ని శాఖాపరమైన కొయ్యడం, శాఖలు కొయ్యలేకపోవడం వల్ల చెట్టు బరువు అయిపోయి రెండుగా చీలిపోయిందండి. అది అదేంటంటే ఇప్పుడు పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటారు, మామూలుగా ఎవరన్నా కోస్తే కనుక కేసు పెట్టడానికి ఆల్రెడీ డిపార్ట్మెంట్ రెడీగా ఉంటుంది. దానివల్ల దాని జోలికి ఎవరో వెళ్ళకపోవడం వల్ల అదేంటంటే ఎప్పటి నుంచో ఉంటుంది కదా, ఎప్పటి నుంచి అలాంటి కార్యక్రమం చేయలేదు కాబట్టి ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి దాన్ని కోయలేదండి. ఇప్పుడు పడిపోయిన తర్వాత అందరం వచ్చి అది కోస్తే బాగుండు, లేకపోతేనేమో రిక్రూట్మెంట్ కడితే బాగుండు, ఇవన్నీ రకరకాలుగా చెప్పడం. ఏదైనా మనిషి పోయిన తర్వాతే విలువ తెలుస్తుంది అన్నట్టు, చెట్టు పోయిన తర్వాత దాని విలువ తెలిసింది. దాన్ని మళ్ళీ పునర్జీవ చేయడానికి రోటరీ క్లబ్ ఐకాన్ వారు ముందుకొచ్చారు, వాళ్ళకి మా కృతజ్ఞత ఉంది. ఎంతో మంది దర్శకులు కూడా వచ్చి ఉంటారు కదా, మొన్న కూడా వంశీ కూడా వచ్చారు, తాను కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి సినిమాలు ఇక్కడ నిర్మించడం జరిగింది అంటే పాడి పంటలతో స్టార్ట్ అయింది. మాకు తెలిసి అయితే దేవతని, సీతారామయ్య గారి మనవరాలు, సాక్షి, రజనీకాంత్ గారి సినిమా, జితేంద్ర గారి సినిమా, ఇలా రకరకాల వాళ్ళందరూ వచ్చి తీసుకుని వెళ్ళారు. చెట్టుతో ఉన్నటువంటి మీకు అనుబంధం ఎలా ఉంది?
చెట్టు అంటే అండి సుమారుగా 120 సంవత్సరాల సుమారు క్రితమే దీన్ని నాటారని చెప్తున్నారు. ఎందుకంటే అండి వాణిజ్యం అంతా కూడా పడవల మీద జరిగిందండి. ఇక్కడ ఇక్కడేంటండి ఈ గోదావరి పక్కన ప్రతి గ్రామానికి కూడా పడవల మీద జరిగింది వాణిజ్యం. కాబట్టి ఆ వాణిజ్యానికి వచ్చిన పడవల వాళ్ళు గట్టాను కదంత పడవలు వచ్చి కదంత ఆగటానికి స్వేద తీర్చుకుంటే గట్ట బాగుంటుందని ఉద్దేశంతో ఆ చెంగళూరి గంగరామయ్య గారు వాళ్ళ నాన్నగారు అని తాతబ్బాయి గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎక్కువ రేవు పాటలు గట్ట పాడుతూ ఉండేవాడు అంటండి. ఆయన పాతాడని చెప్పుకుంటారండి. అప్పటి నుంచి కూడా చెట్టు కొంతకాలం ఆయన దాన్ని సంరక్షణగా ఉన్నాడండి. తర్వాత ఆ చెట్టు పెద్దడవటం అవటంలో ఇంకా దాని రక్షణ అదే చేసుకుంటూ అలా అలా పెరిగేసిందండి. ఆ చెట్టు ఉండటం వల్ల ఏంటంటే అండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా అదే వాణిజ్యపరంగా రాజమండ్రి నుంచి అన్ని సరుకులు తెచ్చుకుని ఈ రేవులో దింపుని ఇక్కడి నుంచి బళ్ళ మీద తోలుకెళ్ళేవారండి. అటువంటి టైంలో చెట్టు ఏంటంటే పడవల నుంచి వచ్చేవాళ్ళకి కొంచెం దూరం వచ్చేటప్పటికి ఓహో చెట్టు అదిగో కుమారదేవరే వచ్చేస్తుందా అనే ఒక భావం కూడా ఈ చెట్టు తెలిపిందండి. అదే ఏమంటారంటే లైట్ హౌస్ ఏదంటారు చూసండి ఆ టైప్గా ఉపయోగపడిందండి. అలాగలాగా కొన్నాళ్ళ పోయిన తర్వాత మన కృష్ణ గారు పాడిపంటల సినిమా స్టార్ట్ చేశారండి. అంతకుముందు కూడా మోగమనసు సినిమా ఏదో చేశారని చెప్పుకునేవారండి. అదైతే మాకు తెలీదు. కృష్ణ గారు సినిమా కాడి నుంచి అయితే మాకు తెలిసండి. అప్పుడు అయితే మాకు 15-14 సంవత్సరాలు ఉంటుందండి వయసు. ఆ సినిమాలో విజయ నిర్మల్ గారు ఉయ్యాలేసి వట్లదిద్దవారు ఎట్లనో ఒక పాట తీశారండి. ఆ తీసిన తర్వాత వంశీ గారు వచ్చి ఇక్కడ సీతార సినిమా తీశారండి. ఆ సినిమా హిట్ అయిందండి. అక్కడి నుంచి ఆయన సెంటిమెంట్ పెట్టుకుని ఆయన తీసిన ప్రతి సినిమాలో కూడా ఈ చుట్టుపక్కలకు వచ్చినప్పుడు ఒక సీన్ అన్న తీసుకుంటూ అలాగే ఆయన తీసిన 23-24 సినిమాల్లో 18 సినిమాలు సెట్ ఉందండి. ఆయన తర్వాత ఈవీ సత్యనారాయణ గారు బాగా ఫేమస్ చేశారండి. నేను ఆయన కూడా ఈ లోకల్ ఓడు కాబట్టి అండి ఈ పల్లెటూరు వాతావరణం తెలుసు కాబట్టి సెట్ని బాగా డెవలప్ చేసి మంచి పాపులర్ చేశారండి. ఆయన తర్వాత అంతకుముందేమో బొబ్బులి బ్రహ్మన్న దేవత త్రిశూలం తర్వాత హిమ్మత్ వాల ఒకటి తీశారు దేవత హిందీలో సినిమా అండి డి రామన్న డైరెక్టర్ ఎండర్మాద్గా అది తీశారండి. ఆ తర్వాత ఏమో బుద్ధిమంతుడు సినిమా హిందీలో రీమేక్ చేశారండి. దాని హీరో మిథున్ చక్రవర్తి అండి. ఆయన కూడా వచ్చి ఒక సీన్ తీశారండి మెట్లుగడ. తర్వాత జంజాల గారేమో సీతారాం కళ్యాణం సినిమాలో కళ్యాణ వైభవం అన్న పాట అంతా మొత్తం అంతా ఈ రేవులోనే నైట్ అంతా రైటింగ్ పెట్టి చెట్టుతోటి మెట్లతోటి చిత్రీకరించారండి. అలాగే సీతారామ గారి మామరాలు వాళ్ళని మొత్తం సినీ ఫీల్డ్లో ఉన్న తెలుగు సినిమా తమిళం హిందీ యాక్టర్లు అందరూ కూడా వచ్చి తలకు ఒక సీను అన్న తీసుకుని వెళ్ళారండి. అక్కడ పెద్ద రామారావు గారు కూడా ఒకసారి రేవులకు వచ్చారండి. ఆయన ఏ సందర్భంగా అంటే 86 ఫ్లడ్ వచ్చినప్పుడు రేవులన్నీ కూడా పరిశీలించడానికి వచ్చి రాజీవ్ గాంధీ గారు ఆయన వచ్చారండి. వచ్చి రేవులు దిగి ఇక్కడ చూసి వెళ్ళారండి. అలాగే ఆయన కూడా వచ్చాడని మేము తృప్తిపడ్డాం అనమాట అండి. అలాగే అన్ని యాక్టర్లు చిన్న ఎన్టీ రామారావు గారేమో బాలరామాయణం తీశారండి ఇక్కడ. అలాగా అటువంటి పేరు ప్రతిష్టలు కానీ చెట్టు ప్రతి ఊరు కూడా ఎక్కడికైనా మేము వెళ్ళామనుకోండి మీరు ఏ ఊరు అంటే కుమారదేవ్ అనేటప్పటికి ఒక షూటింగ్ చెట్టు ఉంది ఆ ఊరు అనేటప్పటికి ఆ మాట అలానేటప్పుడు మాకు చాలా ఆనందం ఉండేదండి. అటువంటి చెట్టు మొన్న ఫ్రెండ్షిప్ డే అండి ఆ రోజునే పడిపోయిందండి. ఇది ఈ 120-130 సంవత్సరాలు కుమారదేవ స్నేహంగా ఉన్న చెట్టు ఫ్రెండ్షిప్ డే అని పడిపోయిందని కొంత మేము బాధపడ్డామండి. అలాగే ఈ ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా చాలా చింతించారండి. బాగా పెద్దవాళ్ళు అయితే ఒక పూట భోజనం చేయలేదా అనే భావంతో కూడా వాళ్ళు ఎలవరిచారనమాట అండి. అటువంటి చెట్టు పడిపోయిందని బాధలో ఉండుంటే మరి వాళ్ళకి మన రోటరీ క్లబ్ వాళ్ళకి ఎవరో తెలియపరిచారైతే మాకు తెలియదండి. అది మా ఊరి వాళ్ళకి అయితే తెలియదండి. మళ్ళీ మీ మీడియా ద్వారా వచ్చారో లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళ ద్వారా వచ్చారో వాళ్ళకి వాళ్ళే వచ్చండి ఇక్కడికి. ఈ చెట్టుని మేము ఎటువంటి చెట్లు చాలా మేము ప్రతిష్ఠించాం. మీరు కొత్త చెట్టు మళ్ళీ పాచేద్దాం అన్న ఉద్దేశంతో అనుకుంటున్నట్టుగా ఈ చెట్టు ఏళ్ళు గట్లా లేగలేదు. ఏళ్ళు లేకపోతే కారణం ఏంటంటే గత 15 సంవత్సరాలకి అదే పుస్తకాల టైంలో మా కళ్ళు ఎదురకుండా ఏళ్ళు అన్నీ దొలకైపోయినాయండి. చెట్టు పడిపోయే అంత పరిస్థితి కనపడిందండి. అది గమనించి ప్రజలందరూ కూడా పుస్తకాల గ్రాంట్ ఉంది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ నాయకులందరూ వెళ్ళి చెప్తే 15 లక్షలు ఎంతో గ్రాంట్ ఇచ్చారండి. ఆ గ్రాంట్ తోటి ఈ చెట్టు కూలిపోకుండా దాన్ని ప్రతిష్ఠించుకోగలిగండి. చెట్టు లోన ఉన్న తెగులు మేము కనిపెట్టలేకపోయామండి. కాబట్టి ఆ లోన ఉన్న తెగులు వల్ల ఇప్పుడు ఈయన ఈ పునర్నిర్మాణం చేయడానికి వచ్చిన ఆయన రేకపల్లి దుర్గాప్రసాద్ ఆయన అంటారండి త్వర తెగులు ఏదో అంటారండి దీనికి. ఈ త్వర తెగులు అలాంటి తెగులు ఇప్పుడు మనుషులు కంటే ఇంకా నీరసం ఉందనుకోండి ఏదో టెస్టులు చేయించుకుంటే తెలుస్తుందండి. ఈ చెట్లకి ఏం తెలుస్తుందండి ఆ త్వర తెగులు వల్ల ఎలా జరిగిందని లేకపోతే చెట్టు బాగానే ఉంది కాబట్టి దీన్ని ఏళ్ళు పోలేదు కాబట్టి పునర్ప్రతిష్ఠ చేస్తామని వాళ్ళ ప్రయత్నాలు చేస్తారండి. అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది మాకు తెలియదు. వాళ్ళు అయితే మాత్రం గ్యారంటీగా చెట్టు నిలబెడతామండి. ఇలాంటి చెట్లు మేము కలెక్టర్ ఆఫీస్లో గట్రా చాలా చేసామని అన్నారు కాబట్టి అండి వాళ్ళ మాట్లాడేది మాకు తృప్తిగా ఉందండి.
అంటే ఈరోజు అది జిల్లా కలెక్టర్తో సహా ఇతర అధికారులు కూడా వచ్చారు, అందరూ మీ గ్రామం వైపు చూస్తున్నారు. మరి గతంలో కనుక టూరిస్ట్ అభివృద్ధి అంతకుముందే జరిగి ఉంటే, ప్రతిష్టకు సంబంధించి ఈ కొమ్మలు పెరిగిపోయినాయి గతంలో కొట్టేసి ఉంటే ఖచ్చితంగా ఇది మరికొంతకాలం బతుకుండే అవకాశం. కొమ్మలు కొట్టేయడానికి, కొమ్మలు కొట్టాలని మా అలాంటి కొంతమందికి ఆలోచన ఉండదండి. ఈ కొమ్మలు ఏమైనా ఒక కొమ్మ నరికే ఉండే ఈ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్లో వచ్చి ఇప్పుడు ఇందాక వచ్చండి ఈ డిపార్ట్మెంట్ ఆయన గొట్టె ఎందుకు తవ్వారని అడిగారంటండి వాళ్ళు. అంటే వాళ్ళని ఏమో అనలేదు కానీ ఎందుకు తవ్వారంటే ఇలాగ దీన్ని పునర్నిర్మాణ నిమిత్తం తవ్వేమన్నారని. అటువంటి వాళ్ళు వచ్చి అడుగుతారేమని భయంతో వాటిని నరకలేకుండా నరికితే మళ్ళీ తీసుకెళ్ళి అందులో ఏళ్ళు పాడితే మళ్ళీ మనం తీసుకొచ్చి కూడా ఎవడ ఉండడం అనే భయంతో అండి. ఎవడన్నా ఎండిపోయిన పొలాలు ఉండడం పొయ్యిలోకి ఇరుచుకు, ఇప్పుడంటే గ్యాస్లో వచ్చేసి మానేకంటే పొయ్యిలోకి ఇరుచుకునేవారండి పొలాలు. అలాంటి పొలాలు ఇరుతుంటేనే మేము కూడా తిట్టేవాళ్ళం అండి, ఒరే చెట్టుని అలా ఇరిచేస్తున్నారు ఎట్రా అనేవాళ్ళం అండి. అదే భావంతో కొంతమంది ఇన్నవాళ్ళు ఉండి చెట్టుని ఏమన్నా ముట్టుకుంటే ఏమన్నా అంటారేమో అని భయంతో దాన్ని చేయలేకపోయింది. అంతకుముందు చెట్టు రెండు రోజులు ముందు పడిపోద్ది అనుకోండి, మా మనవరాలు ఒక అమ్మ మనవరాలు అమెరికా నుంచి వచ్చినట్టు ఒక మనవరాలు ఎక్కడ ఉందండి, వాళ్ళిద్దరినీ కలిపి ఒక ఫోటో తీశానండి నేను, లాస్ట్ ఫోటో అదండి. ఆ తర్వాత ఇలా అనుకుంటుంటే అప్పుడు చూస్తే అందులో జూమ్ చేసి చూస్తే చెట్టు ఇలా తీసేసింది ఆ ఫోటో, మీకు కలిసి పెడతానండి ఇప్పుడు. కాబట్టి ఆ చూసిన తర్వాత అనుకున్నామండి మేము ఈ చెట్టునే మనం కొంతంతా రక్షణ చేయాలంటే ఒక బండి పట్టాలంటే ఉంటే రెండు పట్టాలు వెల్డింగ్ చేసి ఆ రెండింటి దగ్గర పెట్టి వోల్టేజ్ మిగితే చెట్లు ఇడిపోకుండా ఉంటాయని అనుకున్నామండి. ఆ మన్నాడు పడిపోయింది చెట్టు, మేము అనుకున్నాం ముందు రోజునైతే అనుకున్నామండి. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అందరూ రక్షణ చేస్తారనే ఉద్దేశం అది మాకు తెలియదండి. వాళ్ళు కనీసం ఒక 20 రోజుల ముందు కూడా తెలియపరిచినా దీనికి ఎలా ఉన్నా చెట్టును అలాగే దాన్ని తయారు చేసిద్దరండి. మాకు తెలియదు ఇప్పుడు ఇది పడిపోవటం గురించి విదేశాల్లో ఉన్న మా ఊళ్ళో ఉన్న విదేశాల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరిచారండి. వాళ్ళందరూ ఫోన్లు గట్రా చేసి మా ఊరు పెద్దలు గట్రా దీనికి పునర్ప్రతిష్ట అయితే మాత్రం చేయండి, కాసులు టూరిస్ట్ గట్రా మేము వస్తాం మేము ఇస్తాం అంట అని చాలామందికి ఊళ్ళో పెద్దలు చెప్తున్నారంటే అలా కాకుండా వీళ్ళ సొంత ఖర్చుతో వెళ్ళడమో ఈ కార్యక్రమం చేస్తున్నారండి. ఈరోజు చెట్టుని మళ్ళీ పునరీవనం చేస్తున్నారు రోటరీ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా, ఇక్కడ టూరిస్ట్ ప్లేస్గా కూడా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ కూడా చెప్తున్నారు. గ్రామంలో మరి అభివృద్ధి ఏముంది, ఇంత ప్రాముఖ్యత ఉన్న చెట్టు ఉన్నటువంటి కుమారదేవం గ్రామంలో ఇదే చెట్టు అభివృద్ధి చెందినట్లు గ్రామం కూడా అభివృద్ధి చెందిందా, అక్కడ ఇంకేమైనా కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి? ఇక్కడ రేవులో అండి లేకపోతే ఊళ్ళో అండి. గ్రామంలో అయితే గుళ్ళు ఉన్నాయండి, ఇక్కడ చాలా పురాతన దేవాలయాలు అండి. ఇక్కడ స్వయంభూ దేవాలయం ఉందండి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, రాముల రామాలయం అన్నీ ఒకటే ప్రాణంగంలో ఉంటాయండి. అన్ని 5 దేవుళ్ళు గుళ్ళు ఉన్న ఊరు ఇది ఒకటేనండి. చుట్టుపక్కల మాకు తెలుసున్నా ఎక్కడ వేరే వేరే చోట్ల అయితే ఉండొచ్చు కానండి, అటువంటి దేవాలయం గల గ్రామం అండి ఇది. అటువంటి గ్రామంలో ఇంకా దేవాలయాల్లో కొంచెం సిమ్మెంట్ రోడ్డు అవ్వటం కొంచెం గుడి పల్లం అయిందండి. ఆ పల్లం అవ్వటం గురించి నీరు వర్షం వచ్చినప్పుడు నీరు ఉండిపోతుందండి. ఆ నీరు బయటికి వెళ్ళే విధానం చేయాలంటే చాలా ఎక్కువ డబ్బులతోటి గుడుకున్న పని, కాబట్టి మా గ్రామస్తులు అయితే చేయలేమండి. పోయిన పుస్తకాల్లోనేమో గుడికి నీడ ఉండేది కదండి, ఆ నీడ మండపం పెట్టించుకుని ఉండే ఆ పుస్తకాల గ్రాంట్లో. ఈ పుస్తకాల గ్రాంట్లో ఆ గుడికి మొత్తం 5 దేవాలయాలు పరిసరాలు ఆ ప్రాంతం అంతా కూడా ఫ్లోరింగ్ పైకి లేపి నీరు వాటం బయటికి వెళ్ళిపోయేలా చేసుకోవాలని మేము అనుకుంటున్నామండి. అదండి అది అదొకటి వెళ్తండి ఈ ఊరికి. తర్వాత ఏమో హై స్కూల్ కూడా ఉందండి, దాన్ని కాలేజీ చేద్దారని కొంతమంది అనుకుంటున్నారండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఊరికి గిరిజన పాఠశాల ఒకటి తెచ్చారు, గురుకుల పాఠశాల అండి. ఆ పాఠశాల ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో ఎక్కువగా చదువుకుంటే అవకాశం ఉందండి. అలా కాకుండా మా ఊరికి ఒక ఇంత 10% 15% ఈ ఊరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మా ఊరిలో ఉన్నంత కూడా మేము ఇంకా చాలా ఆనందపడతామండి. అదండి మా కోరికొట. అండి నా పేరు వర్మ రాజమండ్రి, నేను కూడా ప్రకృతి ప్రేమికుడిని అనమాట. ఈరోజు కుమారదేవంలో ఈ చెట్టు పడిపోయిందని తెలిసి ఇక్కడ వచ్చి చూశాను. అంటే చాలా బాధ అనిపించింది, ఇటువంటి చెట్టు ఇన్ని సంవత్సరాలు నిలబెట్టుకున్నది ఇలా జరగటం నాకు చాలా బాధ అనిపించింది. రాజమండ్రి రోటరీ క్లబ్ వారు కానీ దుర్గాపేదవరాలు ఇలా దీని గురించి పునరుద్ధరించడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ దీని గురించి తెలుసుకుని నేను వచ్చి ఎలా చేస్తున్నారు ఏంటి వీళ్ళని అప్రిషియేట్ చేయాలని వచ్చాను రాజమండ్రి నుంచి. అదేవిధంగా ప్రతి ఊళ్ళో ఉన్న ఇటువంటి మన వన సంపదను అంతా కూడా మనం కాపాడవలసిన బాధ్యత ఇప్పుడున్న యూత్ మీద ఉంది. చెట్టే కదా అని వదిలేకుండా దానికి కూడా జీవం ప్రాణం ఉంటుంది, దాన్ని కూడా మనం ఎలా కాపాడుకోవాలనేది నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పగలిగితే దాని గురించి ప్రకృతిలో మనం చాలా బాగా ఇదవుతాం. అదేవిధంగా లయన్స్ రోటరీ క్లబ్ వాళ్ళకి దుర్గాపేదకి నేను హ్యాట్సాప్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న
ఉన్నటువంటి కుమారదేవం గ్రామస్తులందరూ కూడా ఈ సినిమా చెట్టు వల్ల ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ గ్రామానికి ఎంత వచ్చిందో, మళ్ళీ అలాంటి చెట్టు బతకాలంటూ కూడా వారందరూ కూడా కోరుతున్నారు. అలాగే ఈ చెట్టు ద్వారా ఈ ఇక్కడున్నటువంటి ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతంగా డెవలప్ చేస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పట్టించుకొని ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతంగానే కాకుండా గ్రామస్తులు కూడా అన్ని సౌకర్యాలతో ఉండే విధంగా కాపాడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నూట 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సినిమా చెట్టుని పునరీవనం చేసేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రేకపల్లి దుర్గాప్రసాద్ బృందం ఎంతో శ్రమిస్తున్నారు. ఈ చెట్టును నిలబెట్టేందుకు, ఈ చెట్టుకు జీవం పోసేందుకు వారెంతో కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు మనం చూస్తాం ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మహావృక్షాలు, భారీ వృక్షాలను కూడా వేర్లతో సహా పెకిలించి తీసుకువెళ్ళి మళ్ళీ మరొక స్థానంలో ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. కానీ ఈ చెట్టుకు మాత్రం మనం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వేర్లన్నీ కూడా లోపల ఉండిపోయి ఆ పైన ఉన్నటువంటి త్వరలన్నీ కూడా రెండు భాగాలుగా, చెట్టుకు మధ్యలో ఉన్నటువంటి రెండు భాగాలుగా కూడా అది విడిపోయింది. మరి ఇది సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అనేది ఎంతోమంది వన ప్రేమికులు కూడా, ఈరోజు పర్యావరణ ప్రేమికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంతోమందిని సంప్రదిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ వారిని ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది. ఆ బృందం అంతా కూడా పనిచేస్తున్నారు. ఆ బృందంలోని సభ్యులు కూడా దాదాపు 5 రోజుల నుంచి, అంటే గత ఫ్రెండ్షిప్ డే నాడు ఆగస్టు 4వ తేదీ ఆదివారం నాడు కూలిపోయిన ఈ చెట్టుని అప్పటి నుంచి కూడా వారందరూ కూడా పర్యవేక్షిస్తూ దాన్ని నిలబెట్టేందుకు తమ యంత్రాల సహాయంతో కూడా తమ స్వశక్తిలా కూడా వారు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ కార్మికులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు 2 రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి? ఏమి పనులు చేస్తున్నాయి? కటింగ్ చేసేవాడిని, ఇవన్నీ ట్రీట్మెంట్ చేసేవాడిని, వర్మ కంపస్ అని మామూలు లిక్విడ్ అని చేసేవాడిని. మొత్తం మీరు ఎంతమంది ఉంటారు కార్మికులు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు అంతా? 20 మంది కార్మికులు. ఒక్కొక్కరు ఒక ఊరు. ఇంకా 8 రోజులు పట్టే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? కంప్లీట్ అయిపోతుంది. కార్మికులందరూ కూడా ఇక్కడ పనుల్లో నిమగ్నం అయ్యారు. దీనికి సంబంధించి బృందానికి సంబంధించి నిర్వాహకులు, చైర్మన్, మేనేజర్ కూడా ఉన్నారు. అంటే చెప్పండి, ఈరోజు ఎంతో మంచి పని చేస్తున్నారు మీరు. ఒక పడిపోయిన చెట్టు, రెండు భాగాలుగా పడిపోయిన చెట్టు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు? ఏమేమి ప్రయోగాలు చేస్తున్నారు? సక్సెస్ అనేది 100% అవుతుందండి. అయితే ఇక్కడ మనకి 20% భూమి ఉండటం, 80% నీరు ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండటంతో వాస్తవంగా మేము ఏదైనా చేసినా సరే ఒక రోజు అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 4 రోజుల నుంచి కూడా కింద వాతావరణం అనుకూలించినా సరే మనకి ఇక్కడ నీటిలో ఉండిపోవడం వల్ల పని అనేది కంప్లీట్ కాలేదు. ఈరోజు 100% కంప్లీట్ చేసి సక్సెస్గా రెండు కలిపేసి ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇది అయిన తర్వాత క్రమేపీ అలా కంటిన్యూస్గా ఒక 45 రోజులు డైలీ రావాల్సి ఉంటుందండి. వచ్చిన తర్వాత 40 రోజుల తర్వాత నుంచి చిగుర్లు వస్తుందని మేము 100% గ్యారంటీగా చెప్పగలుగుతాం. అంటే ఇది 150 ఏళ్ల చెట్టు అని చెప్తున్నారు. ఇంతటి పురాతన చెట్లు మీరు గతంలో ఎక్కడెక్కడ చేసి ఉండ అవకాశం ఉందా? ఏడిపి రోడ్లో, రోడ్ బైండింగ్లో వెళ్ళి, తర్వాత రాజానగరం టు కోరుకొండెల్లి రోడ్లో, సీతారాంపురం రోడ్లో కూడా దీని వయసు ఉన్న చెట్టు, 150 సంవత్సరాల చెట్టును కూడా మనం తీసి మార్చడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్గా బ్రతికించాం. అందరూ ఏంటంటే ముందు అప్పటికప్పుడు తీస్తారు, మనం ముందు 2 నెలలుగా దాన్ని వైద్యం చేసి మనం సాంప్రదాయ పద్ధతిలో దాన్ని తీసి అక్కడ బ్రతికించి అక్కడి నుంచి మనం షిఫ్టింగ్ చేయడం వల్ల మనకు ఏ ఇబ్బంది లేకుండా మనం ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఏది ఫెయిల్ అవ్వకుండా 100% సక్సెస్ఫుల్గా బ్రతికించడం జరిగిందండి. అంటే రాజమండ్రిలో కొత్తగా కలెక్టరేట్ ఏర్పడింది, ఎస్పీ ఆఫీస్ ఏర్పడ్డా కూడా మీరు అక్కడ కూడా ప్రతిష్ఠించారని తెలిసింది. ఏ చెట్లు, ఎంత పురాతన చెట్లు అక్కడ ఏర్పడింది? కలెక్టర్ గారు బంగ్లా పక్కన కాన్ఫరెన్స్ హాల్లో వేసిన చెట్టు 80 సంవత్సరాలు వేసామండి. తర్వాత కలెక్టర్ గారు ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో 150 సంవత్సరాల చెట్టును కూడా నాటడం జరిగింది. ఎస్పీ గారు ఆఫీసులో అక్కడది అక్కడ రీలొకేట్ చేయమంటే అక్కడ కూడా మనం ఒక 20 సంవత్సరాలు వేసిన మరి చెట్టును కూడా అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మన తిరుమల స్కూల్ దగ్గర తొర్రెడ్లో కూడా పెట్టడం జరిగింది. దీని అందరికీ రాజమండ్రి రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ మా పాత ప్రెసిడెంట్ గారు తీగల రాజా గారు, ఇప్పుడు ఇమ్మని వెంకట గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మన సంపత్ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆర్టీఓ రాజమండ్రి సంపత్ గారు కూడా మంచి సపోర్ట్ చేశారు మనకి. దినేష్ కుమార్ గారు, ఎక్స్ కలెక్టర్ గారు మాధవీలత గారు, అంటే కార్పొరేషన్ నుంచి, గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ చేయగలడంతో మా బృందం 20 మంది టీంతో మనం ఇంత విజయాన్ని సాధించగలడం జరిగింది. అంటే ఈ చెట్టును నిలబెట్టాలన్నా, చెట్టును ఒక చోట నుంచి ఒక చోటకి తరలించాలన్నా ఎన్నో శాఖల అధికారుల నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి. ఏ శాఖల నుంచి మీకు సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఫస్ట్ కలెక్టరేట్ నుంచి మనకి పర్మిషన్ వస్తుందని కలెక్టర్ గారి నుండి, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మేజర్ పని మనకి. క్రేన్స్ వచ్చేసి ఓఎన్జీసీ వాళ్ళు ఇస్తున్నారండి. రెవెన్యూ అనేది ఊళ్ళో ఉంటుంది కనుక రెవెన్యూతో పాటు ఇన్ని
సంస్థలతో మనం కలిపి మనం పర్మిషన్ తీసుకుని మనం వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు కుమారదేవంలో పడిపోయిన చెట్టును చూశారు, దాన్ని మీరు ఎంతో పరీక్షించారు. అసలు ఈ చెట్టు పడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ఒక ఏటి కట్టుకోతేనా, వయసు ప్రభావమా, ఏమేమి కారణాలు ఉన్నాయి? అంటే వయసు ప్రభావం నాకున్న అనుభవంతో దీనికి వయసు ప్రభావం అనేది చెట్టుకి మనం ఇది చెట్టు ఎంతకాలం బ్రతుకుతుందని మనం 100% మనం ఏమి చెప్పలేమండి. దీనికి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏమిటంటే వీళ్ళకి దీనికి చిన్న అంటే చెట్లు వయసు పెరిగిన తర్వాత దానికి త్వరలోనే ఏర్పడతాయి. అలాగే దీనికి ఏర్పడితే ఈ ఊరు వాళ్ళు అందరూ ఏం చేశారంటే ఇక్కడ ఉన్న చిన్న కింద అంతా డస్ట్ అంతా దాంట్లో వేసి అది డస్ట్ కుళ్ళిపోవడం వల్ల అది కిందకి వేర్లు కంటూ పాకేయడం వల్ల ఈ వర్షాల బరువుకి వీళ్ళు ఎప్పుడు కొమ్మలు రిమూవ్ చేసి దీన్ని పట్టించుకోలేదండి ఈ ఊరు వాళ్ళు. కొమ్మలు బాగా ఎక్కువ వయసు ఉండడం వల్ల హెవీ వెయిట్ అయిపోవడం వల్ల కొమ్మల బరువుకి ఫస్ట్ ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ పడిపోవడం జరిగింది. అంతేకాని వరదకు కానీ వర్షానికి కానీ చెట్టు అనేది పడిపోలేదు. ఇప్పుడు రెండు భాగాలుగా విడిపోయింది, మళ్ళీ ఆ రెండు భాగాలని అంటుకట్టే విధానం ద్వారా ఏ ప్రాసెస్లో మీరు దాన్ని రెండు భాగాలని తీసాను, మళ్ళీ మనం దాన్ని మళ్ళీ రెండు కలిపి దాన్ని జాయిన్ చేసి మనం మళ్ళీ ఏకవ స్టెమ్గా చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. దాంతో మళ్ళీ అక్కడ నుంచి చిగుళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏ కెమికల్స్ కలుపుతారు మీరు? అంటే దీనికి సంబంధించి సైంటిఫిక్గా ఏదన్నా జువాలజీ సైంటిస్టులు చెప్పారా, లేదంటే మీ సొంత అనుభవంతో చేస్తారు? మా సొంత అనుభవంతో కానీ ఏ జువాలజిస్ట్ దగ్గర ఎవరి దగ్గర మనం నేర్చుకోలేదు. అంటే కెమికల్స్ ఉన్నాయి, సేంద్రియ పద్ధతిలో మనం నాటావు పేడ ఆవు పంచితం అన్నీ మనం తయారు చేసుకున్న మన సేంద్రియ ఉత్పత్తులనే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. 10% మాత్రమే కెమికల్ యూజ్ చేస్తాం. అంటే దీనికి సంబంధించి మొత్తం ఎన్ని రోజులు, దాదాపు మీరు 50 రోజులు అంటున్నారు, అంటే 50 రోజుల్లో మీరు పెట్టినంత వరకు మళ్ళీ చిగురించే అవకాశం ఉందా, లేకపోతే ఈ కొమ్మలన్నింటినీ కూడా తొలగించేస్తారు? కొమ్మలన్నీ ఆల్రెడీ రిమూవ్ చేసామండి. అంటే కొమ్మలతో చెట్టు నిలబడదు కనుక కొమ్మలన్నింటినీ కంప్లీట్గా రిమూవ్ చేసాము. 45 రోజుల తర్వాత చిగురు వచ్చిన తర్వాత ఇంకొక 45 రోజులు మినిమం ఒక 3 నెలలు కంటిన్యూగా దాన్ని చేసి ఇది మొక్క రావడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత గ్రామస్తులకు అప్పచెప్పి మనం వదిలేస్తాం. నెలకు ఒకసారి వచ్చి చూడడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఈ చెట్టు మళ్ళీ ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుండొచ్చు? సాధారణంగా ఎప్పుడు ఉండే చెట్లు అనే ఉంటుందా, కొత్తగా మళ్ళీ పుట్టించాం కాబట్టి వయసు ఏమైనా తక్కువ అవడం, తక్కువ అనతి కాలంలోనే ఇది మళ్ళీ పడిపోవడం అనేది జరుగుతుంది? ఇది పడిపోవడం అనేది జరగదండి. అంటే ఎన్ని కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది 100% మనము మనకు తెలిసిన నాలెడ్జ్తో మనము చెప్పలేము. అది ఏమిటంటే ఇప్పుడు వచ్చిన కొమ్మలనే మళ్ళీ వయసు ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా కనుక ఆ స్టెమ్మ నుంచి మళ్ళీ దాని కొత్త రూట్స్ వచ్చి అది మళ్ళీ కొత్త వృక్షంలాగా పెరుగుతుంది. ఈ పాత స్టెమ్ వయసుతో సంబంధం లేకుండా పెరుగుతుంది. అంటే మన రూట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ దీన్ని కట్ చేసాము, ఈ రూట్ నుంచి కొత్త వేర్లు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త వేర్లు వచ్చిన మళ్ళీ అది స్టార్టింగ్ వయసు నుంచి కంటిన్యూ చేసి అలాగే అక్కడ కట్ చేసిన మొక్క నుండి కూడా అలా వస్తాయి. అంటే ఇది నదీ తీరంలో ఉంటాం చెమ్మ, దాని గురించి ఏంటంటే మనకున్న అనుభవంతో గోదావరిలో కూడా చాలా డిస్టెన్స్ ఉండి ఛాన్సెస్ ఉన్నది కనుక ఇది రూట్ అనేది ఎప్పుడు కూడా ఎనర్జీగా ఉంటుంది కదండి, ఎప్పుడు కొత్త వాటర్ వస్తూ ఉంటుంది. పైగా స్వీట్ వాటర్ కనుక మనకి దాని నుండి ఇది అతి స్పీడ్గానే వస్తుందని నా అనుభవం. అంటే ఈ త్వరలు చూస్తుంటే మొత్తం కాలిపోయినట్టు బూడిద అయిపోయినట్టు అనిపిస్తుంది, దీనికి కారణం ఏమనుకోవచ్చు? మనకి త్వరలు ఎంత కాలిపోయినా ఇది ఆల్మోస్ట్ 8 అడుగుల నుంచి 6 అడుగులు వెడల్పోతుందండి. మనకు కాలిపోయిందంతా 1.5-2 ఫీట్స్ వరకు ఉంటుంది, మిగతాదంతా పచ్చి ఉంది, దాంట్లో స్టామినా ఉందండి, దాని నుంచే వస్తుంది అనమాట. వాస్తవంగా ఈ చెట్టులో దీనికి దీన్ని ఎలా ఉంచేసినా దీంట్లో ఉన్న ఎనర్జీని మళ్ళీ చిగురు రావడం 1 మంత్ మనం ఏం వేయకపోయినా ఉంటుంది, అంత స్టామినా ఉంటుందండి ఇంత వయసు గల చెట్లకి. దాని నుండి మనకి ఏ ఇబ్బంది లేకుండా చిగురులన్నీ చాలా ఆనందంగా వస్తాయి. అంటే ఈరోజు ప్రతి చెట్టు వల్ల కూడా ఎంతో ఆక్సిజన్ వస్తుంది. మనం చూసాం కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ అందక ఎంత డబ్బు ఉన్నా సరే ఆక్సిజన్ లేక చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి చెట్లు మనకి ఉండాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మీరు ప్రజలకు ఎటువంటి సూచనలు ఇస్తారు? ప్రజలు ఏమిటంటే అండి, ఇప్పుడు పూర్తిగా 100% ప్లాస్టిక్ మీద ఆధారపడిపోయిన వాడకం అంతా, అంటే తినే ఫుడ్ దగ్గర నుంచి పిల్లలు తీసుకెళ్ళి క్యారేజీ దగ్గర నుంచి అన్ని ప్లాస్టిక్. పూర్వకాలంలో ఒక స్టీల్ ప్లేట్ కొంటే మనకు సంవత్సరాలు వాడేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడడం వల్ల డిస్పోజల్ అనేది పర్యావరణాన్ని 100% దెబ్బతీస్తుందండి. తర్వాత ఏంటంటే విలేజ్లో కూడా సిమెంట్ రోడ్లు వేసి డ్రైన్లకు ప్లేస్ ఇచ్చి చెట్లు నాటడానికి ప్లేస్ ఉంటుంది. వాస్తవంగా సిటీల్లో జరిగేది కాకుండా విలేజ్లో జరిగేది ఏంటంటే ఒకవైపు సిమెంట్ రోడ్డు ఉంటే దానిపైన ఖచ్చితంగా కరెంట్ అనేది ఉంటుంది, ఒకవైపు ఖాళీ ఉంటుందండి. ఆ వైపుని తీసుకుని ఒక మనం 50 మీటర్లకు ఒకటి 20 మీటర్లకు ఒక్కో చెట్టు నాటితే మనకి టెంపరేచర్ వచ్చినప్పుడు వేసవకాలంలో ఈ సీసీ రోడ్ల హైట్ని అది టెంపరేచర్ని అడ్జస్ట్ చేసి మనకు అందరికీ వాతావరణం చల్లగా ఉండడానికి పర్యావరణం కాపాడుతుంది. మన వాళ్ళు ఏంటంటే పల్లెటూరులో కూడా ప్రతి పూరుగుడిసెలోని కూడా ఏసీ పెట్టుకుంటున్నామని అలవాటు చేసుకుని వేసవకాలం వస్తే బండి ఎక్కడ పెట్టాలి, కారు ఎక్కడ పెట్టాలి, చెట్టు ఎక్కడ ఉందనేది వెతుకుతారు. కానీ వర్షాకాలంలో మనం ప్రతి ఇంటిని ఒక బాధ్యతగా తీసుకుని ఒక వృక్షం నాటుదాం అనేది మన పూర్తిగా స్తంభించిపోయిందండి, ఎవరో పరివరించడం లేరు. దానికోసం ఏంటంటే కొత్త ప్రణాళిక నేను కూడా ఒకటి తయారు చేశానండి, అది మన సీఎంగా దృష్టికి తీసుకెళ్తాము. అంటే ప్రతి గ్రామం నుంచి వృక్ష ప్రేమికుల్ని ఒకరిని కానీ ఇద్దరిని కానీ తీసుకుని అలా మండలానికి ఒక హెడ్నిచ్చి డిస్టిక్ని ఒక హెడ్కి ఇచ్చి ఆ టోటల్ మన ఏపీని ఫస్ట్ 23 జిల్లాల వాళ్ళకి ఒక మీటింగ్ ఇచ్చి ప్రతి చోట మనం ఫ్రీగా మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసి దాని నుంచి మనం దాటిని పెంచేలా ప్రతి జిల్లాకి ఒక 2 ఎకరాలు ప్లేస్ తీసుకుని ఒక మండలానికి 2 ఎకరాలు ప్లేస్ తీసుకుని ఇదంతా గవర్నమెంట్ సహకారంతో జరుగుతుందండి. అక్కడ విత్తనాలు పెట్టి మనం మొక్కలను పెట్టి ప్రతి ఊర్లోని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి ఫ్రూట్స్ తింటారు. ఆ ఫ్రూట్స్ తినేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ విత్తనాలన్నీ డస్ట్బిన్లో వేస్తారు.
ఆ విత్తనాలు సేకరించి నా దగ్గర ఒక 10 లక్షల విత్తనాల వరకు ఉన్నాను ఇప్పుడు నేను సేకరించిన అదే విత్తనాలన్నింటినీ మనం మొక్కల రూపంలోని మళ్ళీ సీడ్ బాల్స్ రూపంలో అంటే నాటవ పేడ తర్వాత మళ్ళీ ఒక మట్టితోని మనం ఒక బాల్లా చేసి స్కూల్ పిల్లలకి ఎవరైతే రిటైర్డ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మనం ఈ వేసవకాలం ఇప్పుడు మనం వర్షాకాలం అంతా స్టార్ట్ చేస్తే వేసవకాలం వచ్చేసరికి అలాగే మన జిల్లాలో ఒక 5 సంవత్సరాల్లో వనం తయారయ్యేలాగ ఇండియాలోనే మన జిల్లాను తయారు చేసి మన జిల్లాల వైపు చూసేలాగా నేను తయారు చేద్దామని నా బలమైన సంకల్పం. ఇప్పటికే ఈ సినిమా ద్వారా కూడా సినిమా చెట్టు ద్వారా ఎంతోమంది ప్రముఖులు మీ వైపు చూస్తున్నారు, ఈ చెట్టును మళ్ళీ బతికిస్తున్నారు కాబట్టి ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యాచరణ తీసుకోవాలని కూడా వారు కూడా నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా మొక్కల ప్రేమికులను కూడా చెప్పుకోవచ్చు, ఎంతో వనాలు కూడా పెంచుతూ ఉంటారు ఆయన అవుట్ హౌస్లో. మరి అటువంటి వారు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి, అలాంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన్ని కలిసి కంపల్సరీగా మనం ఆయన తీసుకున్న శాఖ కూడా మనకు చాలా ఇష్టమైన శాఖ అండి. అది ఆయన కూడా కలిసి నేను ఒక ప్రాజెక్ట్లో మొత్తం తయారు చేశాను. ఆ ప్రాజెక్ట్ని ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డిప్యూటీ సీఎం గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పర్యావరణం అనేది ఖచ్చితంగా మనం పెంచాలి. తర్వాత ఏంటంటే వృక్ష సంపదతో పాటు పక్షి సంపద కూడా తగ్గిపోయిందండి, ఎందుకంటే చెట్లు అనేవి ఎక్కడ ఉంటేనే పక్షులు అక్కడ ఉంటాయి. దాదాపుగా ఈ చెట్టు మీద ఈ గ్రామస్తులు అనేది చెప్పడం 1000 చిలకలు ఉన్నాయని చెప్పేవారు. మేము పడిపోయిన రోజు వస్తే ఈ అట్టి చెట్ల మీద ఈ పక్కపక్కన అంతా ఉన్నాయని చిలకలు. అలా ఏంటంటే మనం నాటే చెట్లలో కూడా పక్షులకి తిని ఆహారం దొరికే చెట్లు మాత్రమే నాటుతాం. అప్పుడేమవుతాయంటే ఆ పక్షి జాతి అంతా వచ్చి ఆ వృక్షాల మీద ఉండి ఆహారం ఎక్కడికి వెళ్ళక లేకుండా ఉండేలాగా అనేది మన నా బలమైన సంకల్పం. దానికి గ్రీన్ భారత్ అనే ఒక ఫరంను తయారు చేస్తున్నాము. మనం వనం, మనం ఎక్కడున్నా వనం ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తాం. దీనికి గ్రామస్తులే కాదు, ఏ గ్రామాల నుండి కూడా ఫస్ట్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఎక్కడైనా చెట్టు తీసేయాలి, లేకపోతే ఎక్కడైనా చెట్టు నాటాలి. వృధాగా ఎక్కడ కూడా మనకు అవసరం లేని చెట్లను ఎక్కడ రిమూవ్ చేయకూడదనే నా మనవండి. దీనికోసం స్పెషల్గా ఒక నెంబర్ అండి, అంటే అవసరమైన వాళ్ళు మాత్రమే దీన్ని చేయండి, సలహాలు అడగడం కోసం కాకుండా. 9914612256 అండి. రేఖబల్లి దుర్గాప్రసాద్, రైతుబిడ్డ, రాజమండ్రి మాదండి. ఈరోజు రాజమహేంద్రవరం చుట్టుపక్కలే కాకుండా ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు సేవ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఒక్క కుమారదేవంలోనే ఈ చెట్టును మీరు పనిచేయడానికి ఇన్ని రోజులు చేస్తున్నారు, మరికొద్ది రోజులు కూడా సమయం పడుతున్నారు కదా, మరి ఆ ఖర్చు భారాన్ని ఎలా మీరు భరిస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు అనుకూలంగా భావిస్తున్నారా? మనం ఎవరి నుండి ఏమీ తీసుకోలేదండి. ఇప్పటి వరకు మనకు స్పాన్సర్ చేసిన మన ఆర్టీఓ రాజనగరం బ్రేక్ ఇన్స్పెక్టర్ సంపత్ గారు చేశారండి, మిగతాదంతా మా పర్సనల్గానే పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ చెట్టుకు వచ్చేసి మా క్లబ్ నుంచే చేస్తున్నాం మనం, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం నుంచి మా క్లబ్ నుంచే చేస్తున్నాం. కానీ మనం ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, మనం దీని నిమిత్తం కూడా తీసుకునే ఉద్దేశం మనకు లేదండి. మనం ఎంతైనా మనం కష్టపడి మనం చేద్దామని డిసైడ్ అయ్యామండి. అలా మనం ఎక్కడైనా మనం ఇప్పుడు జిల్లా వైడ్గా దీన్ని ఆల్రెడీ మీ మీడియా మిత్రులు అందరూ స్ప్రెడ్ చేశారు, కనుక అక్కడ ఏమైనా ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటే మనం అప్పుడు ఆలోచించి మనం ముందుకు వెళ్దాం. ఓఎన్జీసీ వాళ్ళు అయితే మనకి దీంట్లో అయ్యే ఖర్చు అనే కెమికల్స్ ఖర్చు, తర్వాత ట్రావెలింగ్ ఖర్చు అనేది ఎక్కువ మనకి, ఎందుకంటే హెవీ క్రేన్స్ తీసుకురావాలి మనం, 100 టన్స్ 80 టన్స్ క్రేను, దానికి తగ్గ ట్రాలీలు తీసుకురావాలి, దానికి మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అది ఓఎన్జీసీ సహకరిస్తుంది కనుక మనకి ఇబ్బంది లేదండి. అలాగే మన కటింగ్ చేసే బృందం కానీ జేసీబీ బృందం కానీ మనకు టైంతో పని లేకుండా నాకు ఇంత కావాలని డిమాండ్ చేయకుండా మనం ఎంత టైం అయితే ఉంటే అంత టైం ఉండి మనం ఇచ్చినంత తీసుకెళ్ళి సహకరిస్తున్నారు కనుక మనం ఈ పని చేయగలుగుతాం. చూస్తాం కదా, ఒకే ఒక సదుద్దేశం వనం. మనం ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా మొక్కలు ఉండాలి, చెట్లు ఉండాలి. అలా ఉంటేనే ఆక్సిజన్ అందే ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారనేది అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఈరోజు చేతల్లో నిరూపిస్తున్నారు రేఖపల్లి దుర్గాప్రసాద్, రైతు బిడ్డ. ఇక్కడ ఉన్నటువంటి వృక్షాన్ని, మహావృక్షాన్ని కూడా బ్రతికించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో తాము ప్రయోగాలు చేసి విజయం సాధించాం. అటు రాజమండ్రిలో కలెక్టరేట్లో కానీ ఎస్పీ బంగ్లాలో కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో రోడ్డు వైండింగ్లో పోయేటువంటి చెట్లను కూడా వృధాగా పోనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసి మళ్ళీ ఆ చెట్టు నీడని, ఆ చెట్టు గాలిని, ఆ చెట్టు ఆక్సిజన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేయడం ఖచ్చితంగా కూడా అభినందనీయమని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కూడా స్పందించారు కాబట్టి దుర్గాప్రసాద్ చెప్తున్నట్టు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ఆయన ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని ఆయన సిద్ధం చేశారు. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కూడా మొక్కల ప్రేమికులు కాబట్టి ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే ఇటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా ప్రోత్సహించాలని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో కుమారదేవంలో ఈరోజు ప్రత్యేకించి 150 సంవత్సరాల చరిత్ర ఉండి 300 పైగా చిత్రాలు నిర్మించినటువంటి ఈ ప్రాంతాన్ని టూరిజంగా డెవలప్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మొక్కను కూడా 150 ఏళ్ళలో ఈ చెట్టు నుంచి మళ్ళీ చిగురించి మళ్ళీ మొక్క ఆకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఇక్కడ సినిమాలు తీసేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పినట్లు ఇక్కడ టూరిస్ట్
టూరిస్ట్ ప్లేస్గా కూడా రూపుదిద్దుతామని ఆమె చెప్తున్నారు. కాబట్టి ఈ గ్రామంలో మొత్తం అంతా కూడా టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చెందాలని ఖచ్చితంగా మనం కోరుకుందాం. కుమారదేవన్ చెట్టు మరెన్నో వందల సినిమాలకు నిలయంగా నిలవాలని కూడా మనం కోరుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఈ తరుణంలోనే మరి ఇంకా దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది కూడా దీని గురించి ఆరాధిస్తున్నారు. ఇటువంటి వాటిని వాస్తవికతను అందరికీ కూడా తెలియజేసుకొని ఖచ్చితంగా ఎక్కడన్నా పడిపోయే చెట్లు ఉంటాయి కనుక వాటిని పునర్నిర్మించుకోవడం కానీ పునర్వనం చేయడం కానీ ఖచ్చితంగా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, ఆ మొక్కలను బతికించుకోవాలి అనేది వనం మనం అనేటువంటి నిదానం ఖచ్చితంగా జనంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతైనా ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, వై న్యూస్, కుమారదేవం, సినిమా చెట్టు ప్రాంతం నుంచి.